ందరికి మా నమస్కారాలు భాషా దర్శిని కార్యక్రమానికి స్వాగతం చెట్టు నాటితే క్షేమం చెట్టు నరికితే క్షేమం అని తెలంగాణ హరిత హారం వాళ్ళు అన్నారు అంటే మనం చెట్లు నాటితే మనకే మేలు కానీ చెట్లను నరికి వేస్తే కరువు అనావృష్టి మొదలైన వాటికి గురి అవుతాం పదండి విద్యార్థులారా ఈ పాఠంలో అడవుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం శ్రద్ధగా వినండి ఆరో పాఠం అడవులు ఫస్ట్ రీడింగ్ కంప్రిహెన్షన్ అడవులు ఫస్ట్ ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది కాపాడు అంటే పరిరక్షించు ప్రకృతిలోని సహజ వనరులన్నీ ప్రజలకు పనికి వచ్చేవి వనరులు అనీ సంధి వనరులన్నీ ప్రజలు అంటే జనులు ఈ వనరులను ఉపయోగించుకుని జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి జీవితం అంటే జీవనం లేదా బతుకు అడవులు ప్రాణికోటికి అడవి అంటే వనం లేదా అరణ్యం ప్రాణికోటికి అంటే జీవులందరికీ జీవన ఆధారాలు సంధి చేస్తే జీవనాధారాలు అడవులు సహజ వనరులు సహజ అంటే నాచురల్ వనరులు అంటే రిసోర్సెస్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉపయోగాలున్నాయి ఉపయోగాలు ఉన్నాయి సంధి చేస్తే ఉపయోగాలున్నాయి ఉపయోగం అంటే ప్రయోజనం లేదా లాభం ఒకప్పుడు చెట్లు గృహ నిర్మాణానికి తోడ్పడేవి గృహం అంటే ఇల్లు గృహ నిర్మాణానికి అంటే ఇళ్లను కట్టటానికి నిర్మించు అనేది క్రియ నిర్మాణం అనేది నామవాచకం తోడ్పడేవి అంటే సహాయపడు వంటకు ఉపయోగపడేవి వండు అనేది క్రియ వంట అనేది నామవాచకం మన పూర్వీకులు కొన్ని చెట్ల ఆకులు ఇల్ల పై కప్పులుగా విస్తరాకులుగా ఉపయోగించేవారు పూర్వీకులు అంటే తాత ముత్తాతలు అడవుల నుంచి విలువైన కలప వస్తుంది విలువైన అంటే విలువగల లేదా అమూల్య కలప అంటే చెక్క లేదా కొయ్య చెట్లు చల్లదనాన్ని ఇస్తాయి అడవులు దేశానికి సహజ శోభను చేకూరుస్తాయి శోభ అంతే సౌందర్యం చెట్లు వదిలిన ప్రాణవాయువు మనకు జీవనాధారం ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ జీవనాధారం ఇంకా ఆధారం ఇవి తాజా గాలికి మంచి మూలం మూలం అంటే ఆధారం జంతువులు తల దాచుకోవటానికి ఉపయోగపడతాయి అంటే శరణు వేడు లేదా ఆశ్రయం పొందు చెట్లు వర్షపాతాన్ని కలిగిస్తాయి వర్షపాతం అంటే ఒక ప్రాంతంలో పడిన వాన పరిమాణం చెట్ల ఆకులు ఎరువుగా ఉపయోగపడతాయి ఎరువు అంటే పంటలకు బలం ఇచ్చే పేడ అంటే ఇటువంటి చెట్లను ఆలోచనారహితంగా రహితంగా కొట్టేస్తున్నాం రహితం అంటే లేకుండా లేదా లేని అంటే చెట్లను మనం ఆలోచించకుండా నరికి వేస్తున్నాం అడవులను నిర్లక్ష్యం చేస్తే కొంత కాలానికి ఎన్నో సమస్యలకు గురి అవుతాం మానవుడు స్వచ్ఛమైన గాలికి శుభ్ర జలాలకు దూరమైపోతాడు స్వచ్ఛమైన అంటే శుభ్రమైన జలాలు అంటే నీళ్లు కనిపించవు పచ్చిక బయలు అంటే సహజంగా గడ్డి పెరిగే ప్రాంతాలు మైదానాలు కూడా ఎదారులుగా మారిపోతాయి ఏడారి అంటే ఇసకబయలు. బయలు లేదా విశాలమైన నిర్జల భూమి ఇంగ్లీషులో డెజర్ట్ అరణ్యాలను నరికి వేయటం వల్ల కొన్ని ప్రదేశాల్లో వర్షపాతం తగ్గిపోతుంది నరికివేయటం అంటే కోయు లేదా తెగు ఇది వరదలు కరువులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుంది దారి తీయు అంటే కారణమగు ఇంతే కాకుండా అరుదైన వన్య ప్రాణులు నిలువ నీడ లేకుండా పోతాయి అరుడైన అంటే అపురూపమైన వన్య ప్రాణులు అంటే అడవిలో ఉండే ప్రాణులు నిలువనీడ అంటే ఆశ్రయం ఒక చెట్టు పెరగాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది సంవత్సరాలు అంటే ఏళ్ళు వాతావరణంలో తీవ్రమైన మార్పు లేకుండా ఉండాలంటే మనం వన సంపదను వృద్ధి చేసుకోవాలి తీవ్రమైన అంటే ఎక్కువైనా లేదా చాలా అధికమైన వృద్ధి చేసుకోను అంటే పెంచు వనాన్ని కాపాడుకోవాలి అడవుల మన పరిరక్షణ కాపాడుకొను అంటే పరిరక్షించు కర్తవ్యం అంటే మనం చేయదగిన పని చెట్టు చేమలను అడవి సంపదను మన తాతల నాటి ఆస్తిగా భావించాలి చెట్టు చేమలు అంటే చెట్లు పొడలు ఆస్తి అంటే ధనం లేదా సంపద మనమిప్పుడు మన ముందు తరాల వాళ్ల కోసం మొక్కలను నాటాలి మనం ఇప్పుడు దీనికి సంధి చేస్తే మనమిప్పుడు ఒక చెట్టును నరికితే రెంటిని నాటవలసినదే చూశారా విద్యార్థులారా మనం చెట్లను అడవులను కాపాడుకోవాలి ఎందుకంటే చెట్టే మనిషికి జీవము చెట్టే మనిషికి ప్రాణము చెట్టు వల్లనే వర్షం కురుస్తుంది చెట్టు వల్లనే ఆహారం అందుతుంది చెట్టే ప్రాణవాయువు ఇస్తుంది చెట్టే జీవుల ఆయువు పెంచుతుంది చెట్టు లేనిదే జీవం లేదు ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది చెట్టును మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది విద్యార్థులారా ఇంతటితోనే ఈ నాటి కార్యక్రమం పూర్తి అవుతున్నది మరొక కార్యక్రమం దాకా నాకు సెలవు ఇవ్వండి నమస్కారం ధన్యవాదం